ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప సమృద్ధిగా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట 78వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం. జనులారా, నా బోధకు చెవియుగ్గుడి, నా నోటి మాటలకు చెవియుగ్గుడి. చూడండి, ఇక్కడ ఆయన మాటలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించాలని ప్రభు మనకు ఒక హెచ్చరికగా ఈ మాటలు చెప్తున్నాడు. వాస్తవంగా మనం మనుషుల మాటలు నెరవేర్చడానికి కుతూహలపడతాం, ఎంతో శ్రద్ధాభక్తులు కనపరుస్తాం. మా తాతయ్య చనిపోయేటప్పుడు ఈ మాట చెప్పాడండి, అందుకని నేను ఇలా చేస్తున్నానండి అని చెప్తారు. లేక మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన మాటలు కొన్నింటిని మనసులో పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేస్తుంటాం, వాటిని మన మనసులో శిరస్థాయిగా స్థాపించుకుంటాం. కానీ వాటికంటే శ్రేష్టమైన గొప్పవైన దేవుని మాటల్ని మనం తృణీకరిస్తూ ఉంటామండి, వాటిని మనం పెడచెవిన పెడుతుంటామండి. కానీ శ్రేష్టమైన దీవెనలన్నీ, శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ దేవుని మాటలోనే ఉన్నాయి. ఆయన మాట వినక, ఆయన మాట యొక్క విలువ తెలియక అనేక సందర్భాలలో మనం గొప్ప దీవెనలు పోగొట్టుకుంటుంటామండి. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుతాము, నా మాట సమ్మతించి మీరు వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములు మీరు భుజిస్తారు అని యెషయా గ్రంథంలో మనం చదువుతామండి. అంచేత ఈ రోజున దేవుని మాట మనం ఎలా వింటున్నాము? దేవుని మాటను విని దీవించబడుతున్నామా, లేక దేవుని మాటను విస్మరించి దైవ దీవెనలు పోగొట్టుకుంటున్నామా అనేది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు కానా విందులో ఆయన అద్భుతం చేస్తున్నప్పుడు కూడా ఆ అద్భుతం జరగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆయన మాట మీద లక్ష్యం ఉంచి ఆయన మాటను విన్నారు, ఆయన మాట మీద ఆధారపడ్డారు, ఆయన మాట ప్రకారం చేశారు. కనుక అక్కడ ఒక అద్భుతం జరిగింది. రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఫలితం ఏమి దొరకలేదు. యేసుక్రీస్తు చెప్పిన మాట మీద వాళ్ళు విశ్వాసం ఉంచి గొప్ప దీవెనలు పొందుకున్నారు. వాళ్ళ వలలు పిగిలిపోయే అంత దీవెనలు వాళ్ళు అందుకున్నారు. మరి ఇన్ని దీవెనలు వాళ్ళు పొందుకున్నప్పుడు, ఇన్ని దీవెనలు వాళ్ళు పొందుకున్నప్పుడు మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాము అని అంటే, ఆ దేవుని మాటకు చెవియొగ్గి, ఆ దేవుని మాటను విని ఆ మాటలో ఉన్న మకరంధాన్ని అనుభవిస్తూ ఆ మాటలకు విధేయులమై వినయ మనస్కులమై మనం నడవలేకపోతున్నాం గనుకయే గొప్ప దీవెనలు పోగొట్టుకుంటున్నామనేది మనం గ్రహించాలండి. ప్రియుల, దేవుని మాటలను గురించి అవి ఎలాంటి మాటలు అనేది లేఖనాల్లో మనం చదివినప్పుడు మనకు కొన్ని చక్కటి వాక్యాధారాలు కనిపిస్తాయండి. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వాక్యంలో చదివితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతించవు. చూడండి ఎంత చక్కటి మాట. ఆయన మాటలు ఎలాంటి మాటలు అంటే శాశ్వతమైన మాటలు అండి. ఒకవేళ ఈ భూమి గతించిపోవచ్చు, ఆకాశమును గతించిపోవచ్చు, ఇవి చాప వలె చుట్టబడవచ్చు, కానీ ఆయన మాటలు ఎన్నటికీ గతించవు, అవి శాశ్వతమైనవండి. ఒకవేళ మనుషులు చెప్పిన మాటలు గతించిపోవచ్చు, అవి నిరర్థకం కావచ్చు, కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు మనకు ఉపయోగపడవండి, అవి అక్కడికి రావండి, కొంతకాలానికి పరిమితమై ఉంటాయి. మన పితరులు చెప్పిన కొన్ని ఉపదేశాలు కానివ్వండి, కొన్ని మాటలు కానివ్వండి, ఈ కాలానికి వాటిని పోల్చుకొని చూస్తే అవి ఉపయోగపడవండి. ఆనాటికి, ఆనాటి పరిస్థితులకు, ఆనాటి ప్రజల యొక్క జీవన శైలికి అవి సరిపోయాయి. కానీ ఈ రోజున అలాంటి మాటలు ఉపయోగపడవు, సరిపోవండి. కానీ దేవుని మాటలు అలా కాదండి, అవి శాశ్వతమైనవి, అవి స్థిరమైనవి, గతించని మాటలు అన్నప్పుడు
ఆయన మనతో చెప్పిన వాగ్దానములు, ఆయన మనతో చెప్పిన నిబంధనలు అవి నెరవేరేవి, శాశ్వతమైనవి అన్నప్పుడు ఆ మాటలను మనం ఎలా అంగీకరిస్తున్నాము? ఆ మాటల మీద ఎలా ఆధారపడుతున్నాము? ఎంతవరకు ఆ మాటలను విశ్వసించి వాటిని అన్వయించుకొని ఆచరణలోకి తీసుకుని వస్తున్నాము అనేది మనం ప్రశ్నించుకునవలసిన విషయం అండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలు శాశ్వతమైనవి అన్నప్పుడు, అవి ఏనాటికైనా మనలో కార్యసిద్ధి కలుగు చేసేవి అన్నప్పుడు, మన పూర్ణ మనసుతో ఆ మాటలను మనం అంగీకరించాలి. అవి గొప్ప దీవెనకరమైన అనుభవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది లూకాసువార్త 4:22 గమనిస్తే, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా. ఇక్కడ చూడండి, ఆయన మాటలు దయగల మాటలు అంట. శాశ్వతమైనవి మాత్రమే కాదు, దయగల మాటలు. ఎప్పుడు ఆయన పోకిరి మాటలు, లేక సరసోక్తులు, లేక రెచ్చగొట్టే మాటలు ఆయన దగ్గర లేవండి. యేసుక్రీస్తు యొక్క మాటలు ఎలాంటివి అనంటే, అవి దయగల మాటలు, అవి దయను పుట్టిస్తాయి, అనేకులకు అవి దయను కలుగు చేస్తాయి. అందుకే అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడి ఏమనుకుంటున్నారంటే, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారట ఆయన దయగల మాటలకు. ఎందుకంటే ఆ దయగల మాటలను ఎందుకని వాళ్ళు అంతగా మరి ఆశ్చర్యపడ్డారు అనంటే, ఆయన కాపరిలేని గొర్రెలను చూచి కన్నీళ్లు కార్చి ఆయన వారికి హితోపదేశం చేశాడు. నశించిపోతున్న ప్రజల కొరకు నేను అభిషేకించబడ్డాను, చీకటిలో ఉన్న ప్రజల కొరకై నేను అభిషేకించబడ్డాను, చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారు, వారు వెలిగింపబడాలి అని ఆ చీకటిలో ఉన్న ప్రజల కొరకు ఆయన కలిగిన భారం, నశించిపోతున్న ప్రజల కొరకు ఆయన కార్చే కన్నీళ్లు, నిత్య నరకాదునికి దిగజారిపోతున్న ప్రజలను ఆయన ఆకర్షించుకొని వారికి ఆయన చేసే హితోపదేశం, ఇవన్నీ ఆయన యొక్క దయను ప్రత్యక్షపరిచేయండి. ఎవరు ఎలా వెళ్తే నాకేంటి, ఎవరు ఎలా బ్రతికితే నాకేంటి, ఎవరి కర్మకు ఎవరు కర్తలో అని ఆయన దాటుకొని వెళ్ళలేదు. కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎంతో దయగలిగిన మాట, అనేకులకు రక్షణను కలిగించిన మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని ఆకర్షించే మాట. అంతేకాదు, ధైర్యము చెడి బలహీనులైన వారికి ఊరటను కలిగించి, ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగించి వారిని ఒక వినూత్నమైన మార్గంలో ఆశీర్వాదకరమైన బాటలో నడిపించిన ఆ మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడే ఆ దయగల మాటలు గుర్తించి వాటికి చెవియొగ్గి ఆ దిశగా నడవడానికి అంగీకరిస్తున్నామా? మీరు ఆలోచించండి, ఆయన ఎన్నిసార్లు ప్రేమగా నిన్ను పిలుస్తున్నాడు, ఎన్నిసార్లు జాలితో ఆయన నిన్ను పిలుస్తున్నాడు, గుర్తించట్లేదు. ఆ దయతో ఆయన పిలిచే ఆ పిలుపుకి మనస్సు ఇవ్వట్లేదు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన దయగల మాటను గనక మీరు చెవియొగ్గి ఆలకించగలిగితే, ఆ దయగల మాటలు నీకు గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని కలిగిస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, యోహాను సువార్త 6:68 సీమోను పేతురు, ప్రభువా, ఎవను ఎందుకు వెళ్ళదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆయన మాటలు నిత్య జీవపు గల మాటలు అంటండి, అంటే జీవాన్నిచ్చే మాటలు. ప్రియమైన వారలారా, మృతతుల్యమైన శరీరానికి జీవం ఎక్కడి నుంచి దొరుకుతుంది? చరిత్రలో మనం చదివితే, ఒకరోజు ఆయన వెళుతున్నాడు, ఆ పొలిమేరలకు వచ్చేసరికి సచ్చిన వారిని మోసుకొని తీసుకుని వస్తున్నారు సమాధి చేయడానికి. ఆయన అక్కడ నిలిచి అన్నాడు, ఆ చిన్నవాని పాడు ముట్టి అతని వైపు చూస్తే ఆ చచ్చినవాడు లేచి కూర్చున్నాడండి. ఎందుకంటే ఆయన జీవాధిపతి,
ఆయన మాటల్లో జీవం ఉంది. సమాధి దగ్గరికి వెళ్ళి చనిపోయిన లాజరుని పేరు పెట్టి పిలిచాడు. ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో ఆ చనిపోయిన లాజరు బ్రతికి లేచి వచ్చాడండి. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది. అమ్మా ఎందుకు కన్నీళ్లు కార్చుచున్నావు అని ఆదరించాడు. ఆ కన్నీళ్లు ఆగిపోయాయి. ఆయన మాటలో జీవం ఉంది. ఈరోజు నేను ఒక్క మాట చెప్తాను, ఎలాంటి మరణకరమైన ఛాయలు అలముకొని ఉన్నప్పటికీ, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వేధిస్తున్నప్పటికీ, ఎలాంటి కన్నీళ్లు మిమ్మల్ని బాధిస్తున్నప్పటికీ, ఈరోజు నా ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, ఆయన జీవము కలిగిన మాటలు నువ్వు వింటే నువ్వు బ్రతుకుతావు. ఆ జీవము కలిగిన మాటల్ని ఆలకించి ఆ దిశగా నడిస్తే నీ బ్రతుకులో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ చవి చూడని ఒక దివ్యమైన ఆశీర్వాదాన్ని నువ్వు చవి చూడగలుగుతావు అనే విషయాన్ని ఈ పూట గమనించి ప్రభువా మీరు నాతో మాట్లాడండి, నీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాను, నీ జీవపు మాటలను నేను ఆలకించి ఆ మాటల ప్రకారం నా అడుగులు ప్రారంభిస్తాను, నువ్వు నాతో మాట్లాడమని ఇదిగో ఈవేళ నువ్వు కోరుకుంటే నిశ్చయముగా నీతో మాట్లాడుతాడు. ఆ మాటలు నీకు ఎంతో దీవెనకరమైనవి ఆశీర్వాదకరమైనవని గ్రహించి ఒక్కసారి, ఇంతవరకు నువ్వు అనుభవించిన అపజయాలు చాలు, ఇంతవరకు నువ్వు నడిచిన చీకటి మార్గాలు చాలు, వెలుగులో నడవాలి, జీవాన్ని పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ సాక్షిగా నిలవాలని కోరిక కలిగితే తలలు ఉంచి ప్రార్థన చేయండి. నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నీ మాటలు ఎలాంటి మాటలో నైనా మీ లేఖనాల్లోంచి మేము చూసాము. అవును, నీ మాటలు మేము వింటే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు భుజించగలుగుతాము. అంత శ్రేష్టమైన దీవెనకరమైనవి మీ మాటలు. అంతేకాదు అవి శాశ్వతమైనవని, నీ మాటలు దయగలిగినవని, నీ మాటలు జీవము కలిగినవని మీ లేఖనాల్లో మేము చూస్తూ వచ్చాం. నైనా వాటిని ఆ మాటల్ని గుర్తించి ఆ మాటలకి మేము చెవి ఎక్కి ఆ దిశగా మా అడుగులు ప్రారంభించి మీలోని దీవెనలు పొందుకొని సాక్షిగా ఉండడానికి మీరు సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.